హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క భారతీయునికి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, చాలా సంబరాలు జరుగుతూ ఉంటాయి దేశంలోనూ, ప్రతి ఇంట్లోనూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే, నాటి మన దేశ స్వాతంత్ర సమర సమయంలో అలుపెరగక పోరాడి మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టి ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి ఈరోజు మనం మాట్లాడుకొని స్మరించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన దేశం ఆంగ్లేయుల బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని స్వాతంత్రాన్ని సాధించి నేడు 74వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. మిత్రులారా, ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా, ఇంత స్వేచ్ఛగా, ఆనందంగా బ్రతకగలుగుతున్నామంటే దాని వెనక కొన్ని వందల మంది వీరుల ప్రాణత్యాగం, కొన్ని వేల మంది సాహసోపేతమైన అద్భుతమైన పోరాట పటిమ, కొన్ని లక్షల మంది నిరంతర శ్రమదానం, కొన్ని కోట్ల మంది సంపూర్ణమైన సంకల్ప బలం ఉన్నాయి. కాబట్టే నేడు మీరు, నేను, మన 135 కోట్ల మంది భారతీయులమంతా అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రం నాడు స్వాతంత్ర పోరాట సమయంలో జాతీయ స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ పోరాడిన పోరాట యోధులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కొంతమంది పేర్లను ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకుందాం. వారిలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపతి రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ, దాదాభాయ్ నౌరోజీ, విపిన్ చంద్ర పాల్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది మహావీరులు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఆంధ్రుల గురించి మాట్లాడుకుందాం. స్వాతంత్ర సమరంలో ఆంధ్రుల పాత్ర ఏమిటి అని ఆలోచించినప్పుడు చాలామంది మహానుభావులు గుర్తుకు వస్తారు. వారిలో ప్రముఖంగా అల్లూరి సీతారామరాజు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, బులుసు శాంబమూర్తి గారు, బాగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఇలా చెప్పుకుంటూ వెళితే మన తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇలాంటి మహానుభావుల గురించి చాలామంది వీడియోలు ఇంతకు ముందే చేసి ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఆంధ్ర రాష్ట్ర స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన కొండా వెంకటప్పయ్య గారి జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు రెడీనా? కొండా వెంకటప్పయ్య గారు 1866 ఫిబ్రవరి 22వ తారీఖున పాత గుంటూరులో కోటయ్య బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తి చేసి తరువాత బిఎల్ పట్టా పొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. వెంకటప్పయ్య గారికి మొదటి నుండి పౌర వ్యవహారాలలో ఎక్కువ ఆసక్తి ఉండటం వలన అవే పనులు చేయటానికి ఎక్కువగా ఉత్సాహపడేవారు. దేశభక్తి, సేవా తత్పరత కలిగిన వెంకటప్పయ్య గారు చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే 7 రూపాయలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు. 20వ శతాబ్ది ఆరంభంలో జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య గారు 1902వ సంవత్సరంలో వాసునారాయణ రావు గారితో కలిసి కృష్ణాపత్రిక ప్రచురణను ప్రారంభించారు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి తరువాత గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావు గారికి అప్పగించారు. వెంకటప్పయ్య గారు న్యాయవాద వృత్తిలో కేవలం డబ్బు సంపాదించడమే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన ధర్మాల కోసం తన సొంత ఆస్తినే అమ్మిన త్యాగమూర్తి ఆయన. ఉన్నవ దంపతులచే ప్రారంభించబడిన శారదా నికేతన్కి తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మి ఆ రోజులలో 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు. 1910లో బందరులో జాతీయ కళాశాల ఈయనచే ప్రారంభోత్సవం చేయబడిందే. 1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలి విజయంగా అప్పట్లో చెప్పుకునేవారు. 1921 మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయలు విరాళంగా స్వీకరించి స్వరాజ్య నిధికి సమర్పించారు. పెదనందిపాడులో జరిగిన పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి జైలు జీవితాన్ని అనుభవించారు. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రాలో కోటా వెంకటప్పయ్య గారే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవారు. 1929 సంవత్సరంలో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930 ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్య గారికి జైలు శిక్ష విధించారు. 1920 నుంచి 1949 కీర్తిశేషుడయ్యేంత వరకు ఆంధ్రదేశమే తానుగా, తానే ఆంధ్రదేశముగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అతని స్థానం దేశ రాజకీయాలలో మదనమోహన మాలవ్య స్థానం లాంటిదని కొనియాడేవారు. దేశంలో అగ్రనాయకులందరూ దేశభక్త కొండా వెంకటప్పయ్య గారిని గౌరవించేవారు. ఆయన చేసిన సేవకు, త్యాగాలకు, ప్రతిభకు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సముచిత స్థానం ఇవ్వలేదనే అభిప్రాయం కొందరిలో ఉండేది. ఆయన ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అఖిల భారత చరకా సంఘానికి జీవితకాలం సభ్యుడిగా ఉన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి కూడా తోడ్పడ్డారు. వెంకటప్పయ్య గారు స్వరాజ్య పోరాటంలో ఉండగా ఆయన సతీమణి వెంకట సుబ్బమాంబ గారు పక్షవాతంతో మరణించారు. కొండా వెంకటప్పయ్య గారు కడలూరు జైలులో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించారు. ఇంకా తన జీవిత చరిత్రను శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి అన్న భక్తిరసభరితమైన శతకాన్ని, ఆధునిక రాజ్యాంగ సంస్థలు అను పుస్తకాలు వ్రాశారు. ఇతను తెలుగులోను ఆంగ్లంలోనూ మంచి వక్త, మంచి కవి. నాటకాలన్నా ఆయనకు మక్కువే. స్త్రీ పాత్రలు పోషించి ప్రేక్షకులు మన్నలను కూడా పొందేవారు. కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతావాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబర మూర్తి కొండా వెంకటప్పయ్య గారు. 1949 ఆగస్టు 15న మన భారతదేశ స్వాతంత్ర పుణ్యదినాన యావత్ భారతావనిని, ఆంధ్రులను, దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ స్వర్గస్థుడయ్యారు. అలాంటి త్యాగమూర్తుల అవసరం ఇప్పుడు ఈ మానవాళికి కూడా ఎంతైనా అవసరం. ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకుంటే మనలో కూడా ఎంతో కొంత స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుందని నా ఈ చిన్న ప్రయత్నం. మరొక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాలు కేవలం కోటా వెంకటప్పయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొన్ని విషయాలను మాత్రమే మనం చెప్పుకున్నాం. వీడియో లెంగ్త్ అయిపోతున్న కారణం చేత వెంకటప్పయ్య గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోలేకపోయాం. దయచేసి మిత్రులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గుర్తుంచుకోండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే పెద్ద మనసుతో క్షమించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.